ఏ వేదంబు పఠించలోత బోడిశాలి పురుగు దానికి దేవుడను కూడా తెలియదు అదో సిమెంట్ దెమ్మో ఏదో అనుకుందది దాని మీద గూడు కట్టింది దానికి మోక్షం ఇచ్చాడు భుజగం వే శాస్త్రమును సూచి పాము దానికి ఏమైనా శాస్త్రాలు తెలుసునా అది చూసింది ఇక్కడ దానికి అడ నాగలోకం నుంచి వస్తుంది అక్కడ రత్నాలు అవి ఉంటాయి ఆ వచ్చేటప్పుడు రెండు రత్నాలు పట్టుకొచ్చింది దేవుడి దగ్గర పెట్టింది దానికంత తెలివండి అంటే సాలిపురుగు కంటే పాము కొంచెం తెలివైంది కాస్త మనుషులు లోకంలో తిరుగుతూ ఉంటుంది కదా సాలిపురుగు భూజుల్లో ఉంటుంది లోకంలో తిరుగుతుంది దీనికి కొంచెం తెలుసు రత్నం ఏదో రాయేదో తెలుసు అందుకని రెండు రత్నాలు పట్టుకొచ్చి అక్కడ పెడితే శివుడు అనుకున్నట్ట ఇది రత్నాలతో పూజ చేసింది ఇది అనుకున్నట్ట అది కావాలని పెట్టిందా అంత దయ తానే విద్యాభ్యసనం వనర్చి కరి ఈ రత్నాలతో చేసిన పూజ ఏనుగు చూసింది ఇక్కడ ఏదో గూడు కట్టింది ఇక్కడ ఏదో రత్నాలు పెట్టింది ఎంతలా శరీరం పెట్టుకుని నేనేం చేయకపోతే ఎలాగా అని అక్క పక్కనుండే సువర్ణముఖి నదికి వెళ్ళింది అందులో మునిగింది ఏనుగు స్నానం చేసింది వచ్చేటప్పుడు తొండ నిండా నీళ్లు నింపుకుంది మరి దాని దగ్గర కొండలు లేవు కదండి తొండ నింపుకోకపోతే ఏం చేస్తుంది తొండ నిండా నీళ్లు నింపుకుంది ఇక్కడికి వచ్చి మొత్తం ఊరికే పుక్కిలించినట్టే పోసింది బ్రహ్మాండమైన శివుడు ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ అని సంతోషించాడు బ్రాహ్మణులు నమక చమకాలతో అభిషేకం చేస్తుంటే ఎంత సంతోషించాడో ఏనుగు తొండంతో ధారగా నీళ్లు పోస్తుంటే అంతే సంతోషించాడు ఎందుకు అది ఏనుగు కాబట్టి బ్రాహ్మణుడు కూడా అలాగే ఓ బకెట్ పట్టుకొచ్చి బారబోతే తోలు తీసేస్తాడు అటువంటి పనులు చేయకూడదు ఏనుగు చేసింది కదా అని మనం చేయకూడదు అది ఏనుగుకి చెల్లింది మనం అటువంటి పని చేయకూడదు మనం శాస్త్రోక్తంగా పద్ధతిగా మడిగట్టుకుని నీళ్లు పట్టుకెళ్ళాలి అక్కడ ఉండే అభిషేక పాత్ర ఉంటుంది దాంట్లోనే పొయ్యాలి ఖచ్చితంగా అంచేత మన విశ్వాసం ప్రధానం కానీ శాస్త్ర పాండిత్యం ప్రధానం కాదు సాలిపురుగు ఏ వేదాలు చదవలేదు ఏనుగు ఏ శాస్త్రాలు చదవలేదు ఏనుగు ఏ విద్యలు నేర్చుకోలేదు పాము ఏ శాస్త్రాలు చదవలేదు అంతేకాదు చెంచి ఏ మంత్రమోహించే కొన్ని మానవుల్లో వర్గాలు అంటున్నారు కదా ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు వీళ్ళు చేయొచ్చు వాళ్ళు చేయకూడదు అంటున్నారు కదా చెంచి ఏ మంత్రమోహించే కన్నప్ప బోయ కులంలో పుట్టాడు ఆయన ఏ మంత్రం ఊహించాడనే కదా మంత్రాలు తెలిసిన పైగా ఆయన నైవేద్యం ఏం పెట్టాడు మాంసం నైవేద్యం పెట్టాడు అదే పరమేశ్వరుడు అనుగ్రహం అంటే అందుకని చెంచి అయిన కన్నప్ప ఏం చేశాడు ఆయన ఆచారం ప్రకారం ఆయన మాంసమే తింటాడు అదే పెట్టాడు అది కూడా తేవడానికి ఆయన తామరాకుల్లో పట్టుకొచ్చాడు ఆ సమయం ఇక్కడికి వచ్చాక గుర్తొచ్చింది మంచినీళ్ళు అభిషేకం చేయాలని వెళ్ళి నోటి నిండా నీళ్లు పట్టుకొచ్చి పుక్కి నుంచి పంపించాడు ఆయన ఏం చేస్తాడు మరి ఆయనకి అంతకంటే ఏం లేదు అది శివుడు క్షమించాడు అది చూసి గుళ్ళో బ్రాహ్మడు నేను కూడా పుక్కి నుంచి ఉమ్మేస్తా అంటే తోలు ఊడిపోతుంది అటువంటి పనులు చేస్తే అది ఎలా కుదురుతుంది నువ్వు బ్రాహ్మడు నీ ఆచారం వేరు కన్నప్ప ఏమో బోయేవాడు ఆయన ఆచారం వేరు బోయేవాడు బోయేవాళ్ళలాగే పూజ చేయాలి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిలాగే చేయాలి అందుకే కాళహస్తి కథ గమనిస్తే అటు బ్రాహ్మణుడైన పూజారికి బోయేవాడైన కన్నప్పకి ఇద్దరికీ మోక్షం ఇస్తాడండి శివుడు ఏ భేదము చూపించరు కన్నప్పను పొగడ్డం కోసం బ్రాహ్మణ్ణి అవమానించక్కల బ్రాహ్మణాచారం పేరు మీద కన్నప్పను అవమానించక్కల ఎవరు గొప్ప వారిది ఇది కావ్యం అంటే ఇదే దేవుడు అంటే అందరూ సమానమని చెప్పడమే కదా నీ దారి నువ్వు ఉంటావమ్మా నీ వేషంలో నువ్వు ఉంటావు నీ పద్ధతిలో నా వేషంలో నేనుంటాను ఉంటూ మనం ఒకరినొకరు గౌరవించలేమా నేను మొత్తం మార్పిడి జరిగిపోవాలి ఇక్కడ ఎవరి దారిని వారు ఉంటూ కూడా గౌరవించచ్చే ఏ వేదంబు పఠించే నూత భుజగం ఏ శాస్త్రము సూచి తానే విద్యాభ్యసనం వనర్చ కరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానములు సదువులయ్యా కావు మరి ఏమిటి ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే ఆయన బోధావిర్భావ నిదానములు నిదానం అంటే మూలం నిదానం అనకూడదు ఇక్కడ పొరపాటు నిదానం అనాలి నిదానం అంటే మూలం బోధావిర్భావ నిదానములు సదువులయ్యా నిజమైన జ్ఞానం కలగాలి అంటే గ్రంథాల వల్ల కలుగుతుందని చెప్పలేం అంచేత గ్రంథాలు చదవలేదని బాధపడకుండా అలాగని చదవడం మానేయకండి నేను నిన్న కూడా చెప్పా ఒక గంట ఆధ్యాత్మిక గ్రంథ పఠనాన్ని కేటాయించండి ఎంత వీలైతే అంత చదవండి అసలే మానేయక్కల్లా మనం చదువచ్చునుగా చదవగలంగా కానీ ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది అవన్నీ చదవలేదు అనుకోకండి మా బోటికాళ్ళం ప్రవచనాలు చెప్పేటప్పుడు ఆ గ్రంథం ఈ గ్రంథం చెబుతామమ్మా చదివాం కాబట్టి చెబుతాం అవన్నీ మీరు చదవాలని ఏం లేదు ఒప్పుకుంటే చదవచ్చు లేకపోతే లేదు అవన్నీ చదవుకోబట్టి అజ్ఞానంలో ఉన్నాం అనుకోవద్దు గ్రంథపఠనం ద్వారానే జ్ఞానం కలుగుతుంది అనేది ఏమీ లేదు మరి దేనివల్ల కలుగుతుందయ్యా నీ పాద సంసేవాసక్తియే కాక భగవంతుడి పాదాలు సేవించడం మీద మనకు ఆసక్తి ఉండాలి పాదాలు సేవించడం అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి రాముడు కాళ్ళలో కృష్ణుడి కాళ్ళలో పట్టుకుని ఊరికే గోకెత్తు కూర్చుంటే ఆయనకి విసుగ్గా ఉంటుంది ఇక దేవుణ్ణి నేను వదలను దేవుణ్ణి నేను వదలను ఈ పాదాలు పట్టుకుంటే గుడి తాళమేసుకోద్దా లేకపోతే ఇంట్లోనే పూజా మందిరంలో విగ్రహం కాళ్ళు పట్టుకుని కూర్చుంటే ఎలాగా మిగిలిన పనులు లేవా
భగవత్పాదాసక్తి పాదసేవ అంటే నిరంతరం మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించడమే పాదసేవ. ఆయన పదసేవే పాదసేవ, పదము స్మరిస్తే పాదసేవ చేసినట్టే. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేషాస్త్రమును సూచి తానే విద్యాభ్యసనంబునర్చ కరి చెంచే మంత్రమోహించే మోధావిర్భావ నిదానమును సదుగునయ్యా కావు నీ పాద సంసేవాసక్తి కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా.